7వ పే కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ఫ్యామిలీ పెన్షన్ రూల్స్ అయితే అమలు చేస్తుంది. దాంట్లో కొన్ని మార్పులు అయితే చేయడం జరిగింది. ఫ్యామిలీ పెన్షన్ లిమిట్ భారీగా పెరిగింది. భార్యాభర్తలిద్దరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులై సిసిఎస్ సెక్షన్ 1972 పరిధిలో ఉంటే వారి మరణానంతరం వారసులు రెండు పెన్షన్లను పొందే అవకాశం కల్పించింది. ఇకపై రెండు పెన్షన్ల నుంచి వారసులు గరిష్టంగా ప్రతి నెల 1.25 లక్షల వరకు పొందవచ్చు. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్ 1972లోని రూల్ 54 సబ్ రూల్ 11 ప్రకారం మరణించిన ఉద్యోగుల పిల్లలు లేదా తల్లిదండ్రులు పెన్షన్లను పొందేందుకు అర్హత ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తల్లిదండ్రులు ఒకరు సర్వీస్లో ఉన్నప్పుడు లేదా రిటైర్ అయిన తర్వాత మరణిస్తే వారికి సంబంధించిన ఫ్యామిలీ పెన్షన్ను అయితే కొన్ని మార్పులు అయితే చేయడం జరిగింది. 54లోని సబ్ రూల్లోని దాని ప్రకారం వారసులు తమ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి రెండు ఫ్యామిలీ పెన్షన్లను డ్రా చేసుకునే అర్హత ఉంటే వారు నెలకు 45,000 పెన్షన్ వరకు మాత్రమే పెన్షన్ పొందే వీలుంది. రూల్ 54లోని సబ్ రూల్ 3లో పేర్కొన్న దాని ప్రకారం ఒకే పెన్షన్ పొందుతున్న వారసులకు కూడా గరిష్టంగా నెలకు 45,000కు మించి చెల్లించరు. రూల్ 54లోని సబ్ రూల్లో పేర్కొన్న దాని ప్రకారం రెండు కుటుంబ పెన్షన్లకు అర్హత ఉన్న వారసులు ఒక్కో పెన్షన్ నుంచి 27,000 మాత్రమే పొందే వీలుంది అన్నట్టు. అయితే దీంట్లో కొన్ని మార్పులు తీసుకొచ్చేసి ఈ విధంగా చేయడం అయితే జరిగింది. సిసిఎస్ నిబంధనలో 54(11) ప్రకారం 45,000 నుంచి 27,000 వరకు పెన్షన్ల పరిమితిని ఆరో వేతన సంఘం సిఫారసుల మేరకు నిర్ణయించింది. ఉద్యోగి చివరి వేతనం నుంచి 50% పెన్షన్ల కింద చెల్లించాలని అప్పట్లో సిఫారసు చేశారు. కొత్త పెన్షన్ రూల్లో 7వ వేతన సవరణ సంఘం సిఫారసుల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల అత్యధిక వేతనాన్ని 2,50,000గా నిర్ణయించారు. అందువల్ల రెండు పెన్షన్ పరిమితుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం 75,000 నుంచి 1.25 లక్షల వరకు కేంద్రం అయితే పెంచడం అయితే జరిగింది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.